ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు, కాసేపట్లో పేలిపోతుందంటూ ఫోన్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ వ్యవస్థలను మేనేజ్ చేయడానికే బీజేపీతో పొత్తు, వారం తర్వాత పీడ విరగడవుతుందన్న సజ్జల. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ సీఈఓ గైడ్ లైన్స్, అభ్యంతరం తెలిపిన వైసీపీ నేతలు. ఏపీలోనే ఈ వెసులుబాటు ఎందుకని ప్రశ్న. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా ఎవ్వరూ చేయలేరు, పాటలు చిహ్నాలు మారిస్తే చరిత్ర మారదు, ఖమ్మం బీఆర్ఎస్ నేతల కమెంట్స్. ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీపార్వతి నివాళులు, ఏపీలో సుపరిపాలన కొనసాగుతుంది, జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయని కమెంట్. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన ఎర్రబెల్లి, ఎన్టీఆర్ నాకు రాజకీయ దేవుడు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్. ఏపీలో రాజకీయ చైతన్యం తెచ్చింది ఎన్టీఆర్, ఏ పార్టీ అయినా ఆయన పేరు చెప్పుకోవాల్సిందే, విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్న బాలకృష్ణ. తిరుపతి అల్లర్లపై పోలీసుల చర్యలు, 37 మంది టీడీపీ నేతలపై కేసులు, ఇప్పటికే 13 మంది వైసీపీ నేతల అరెస్ట్. పల్నాడులో ఏపీ సీఈఓ డీజీపీ పర్యటన, నరసరావుపేటలో అధికారులతో భేటీ, కౌంటింగ్ సహా పలు అంశాలపై దిశానిర్దేశం. హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట, 3 కేసుల్లో మధ్యంతర బెయిల్, కౌంటింగ్ వరకు చర్యలు వద్దని ఆదేశం. ఆదిలాబాద్లో ఉద్రిక్తత, పత్తి విత్తనాల కోసం తరలివచ్చిన రైతులు, స్టాక్ లేదనడంతో పోలీసులతో వాగ్వాదం. దుబ్బాకలో రైతుల కష్టాలు, జీలుగు విత్తనాల కోసం క్యూ, సరిపడా విత్తనాలు లేవని ఆందోళన. హైదరాబాద్, తెలంగాణలో ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు, హైదరాబాద్ బండ్లగూడలో సోదాలు, నల్లగొండ ఆర్టీఏ కార్యాలయంలోనూ తనిఖీలు. ఆందోళనలో రైతుల అగచాట్లు, విత్తనాల కోసం లైన్లో పాస్బుక్లు, కొరతను పట్టించుకోని అధికారులు. బెజవాడలో కలుషిత నీటి సమస్య, మొఘల్ రాజపురంలో పలువురికి అస్వస్థత, మెడికల్ క్యాంపు ఏర్పాటు. భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, పలు హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహారం గుర్తింపు, 2 రెస్టారెంట్లకు 25,000 జరిమానా. ఎన్టీఆర్ భావితరాలకు ఆదేశం, భారతరత్న ఇవ్వాలన్న చిరంజీవి, కేంద్రం మన్నిస్తుందని ఆశాభావం. ఎన్డీఏకు అనుకూల వాతావరణం, ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తాం, తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమన్న ప్రధాని. అసోంలో వరద బీభత్సం, తెగిపోయిన హాఫ్లాంగ్ సిల్సార్ రహదారి, రాకపోకలకు అంతరాయం.